బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. 3000 కోట్లే కనుక ఆమోదిస్తున్నామని చెప్పారు, కానీ మీరు ఏమైనా మాట్లాడారా అవేళ? మరి 15 సంవత్సరాలు అన్నారు కదా అని మీరు మమ్మల్ని అడుగుతున్నారు. 10 ఏళ్ళు అన్నారు, 15 ఏళ్ళు అన్నారు, మరి ఎందుకు మీరు ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నారు? ఈ విధంగా అడిగిన సందర్భంలో బిల్లులో ఏం పెట్టాడు కాంగ్రెస్ వాళ్ళు? బిల్లులో ఏం పెట్టారు? 5 ఏళ్ళు అని పెట్టాడు ఆయన. మీరు బిల్లులో 15 సంవత్సరాలు పెట్టించడానికి కాగాడ తెలుగుదేశం పార్టీ ఏమన్నా ప్రయత్నం చేసిందా? సుజనా చౌదరి గారు ఏమన్నా మాట్లాడారా? మూతుకుట్లు కట్టుకున్నారు సుజనా చౌదరి. సీఎం రమేష్ మూతుకుట్లు కట్టుకున్నారు. ఇవన్నీ సత్యాలు, ఇవన్నీ వాస్తవాలు. ఎందుకు ఈ విధంగా ఇలా ప్రచారం చేస్తారు? దయచేసి పెద్దలారా ఆలోచించండి. మీరు ఆయన అడిగిన దాన్ని మేము పెట్టించగలిగామండి. ఈ రాష్ట్రానికి అవకాశాలు లేనటువంటి రాష్ట్రం, హిల్లీ స్టేట్స్ ఉన్నటువంటి రాష్ట్రం, అయినప్పటికీ 14 ఫైనాన్స్లో ఏముందో కూడా మీకు వారికి తెలుసు, అందరికీ తెలుసు. వారు ఇచ్చిన రిపోర్ట్ ఏంటో తెలుసు, అది ఎందుకు జరిగిందో మీ అందరికి కూడా తెలుసు. ఇట్లాంటిది ఎందుకు జరిగింది? ఇది భారతదేశ వ్యాప్తంగా ఈ ప్రత్యేక హోదా వెంకయ్య నాయుడు గారు తప్ప ముంపు మండలాలు మీరు పెట్టించారా అండి? ముంపు మండలాల్ని పార్లమెంట్ లో పెట్టించిందా అరుణ్ కుమార్? పార్లమెంట్ లో పెట్టించగలిగేవా అరుణ్ కుమార్? పార్లమెంట్ లో పెట్టించేవా మీరెవరన్నా? లగడపాటి రాజగోపాల్ పార్లమెంట్ లో పెట్టించేవా? లగడపాటి రాజగోపాల్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇంత చిన్న పార్టీ, ఏమీ లేనటువంటి పార్టీ, ఏమీ లేనటువంటి పార్టీ, ఒక శాసనసభ్యుడు కూడా లేనటువంటి పార్టీ ముంపు మండలాలు పెట్టి కనీస సహకారం లేకుండా ఏ పార్టీ మాట్లాడకుండా ఆ రోజు ముంపు మండలాలు గురించి ఇంత చర్చ జరుగుతుంటే సీఎం రమేష్, సుజనా చౌదరి రాజ్యసభలో గోడ దగ్గరికి వెళ్ళి సమన్యాయం కావాలని మూతు గుడ్డలు కట్టుకుని సమన్యాయం కావాలని మాట్లాడుతుంటే మిత్రులారా ఇవన్నీ రికార్డెడ్ ఎవిడెన్సెస్. నేను ఏది కూడా ఇప్పుడు వాళ్ళ మాట్లాడింది నేను ఏది మాట్లాడతాను, ఇప్పుడు మాట్లాడుతున్నాను కొన్ని, కానీ నేను ఏది కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ తోటే నేను మాట్లాడుతున్నా. మీరు చూడండి, తెలుగుదేశం పార్లమెంట్ సభ్యురాలు నాకు చాలా మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఇవాళ తెలుగుదేశం పార్లమెంటు సభ్యురాలు కల్పనాదేవి వరంగల్ ఆవిడ పోలవరం వద్దు, పోలవరం వద్దు అని చెప్పింది రికార్డ్. వై? సుజనా చౌదరి కనీసం రిక్వెస్ట్ చేశాడండి. ప్రత్యేక హోదా గురించి అయినా, ప్రత్యేక హోదా గురించి అయినా, పోలవరం గురించి అయినా, పోలవరం గురించి అయినా ముంపు మండలాలు పెట్టి అపాయింటేట్ కంటే ముందు ప్రమాణ స్వీకారం చేస్తుంటే, ప్రమాణ స్వీకారం 8న అయితే మేలో. ఈ ముంపు మండలాలు రాజ్యసభలో ఉన్నాయి, పార్లమెంట్లో లేవు, దీనికి ఏం కావాలి? మిత్రులారా, మా చిన్న పార్టీ చేసినటువంటి సహాయాన్ని, ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రేమని, మాకు రాజకీయాలు కాదండి, 2019 కాదండి, 2014 కాదండి, ఈ రాష్ట్రం కావాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి, భారతీయ జనతా పార్టీకి లక్ష్యం ఎవరికి ఉందో చెప్పండి. అరుణ్ కుమార్కి ఉందా? లగడ పార్టీకి ఉందా? ఎవరికి ఉందని అడుగుతున్నాను నేను. తెలుగుదేశానికి ఉందా? అరే ఏంటండి ఇది, ఏమిటండి ఇవాళ ప్రజలను ఎందుకండి ఇన్వాల్వ్ చేస్తారు? ఆవేళ అడగడమే కాదు, ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ వచ్చారు, ఢిల్లీ వచ్చారు, తాజ్ మాన్సింగ్ హోటల్లో ఉన్నారు. మేము అపాయింట్మెంట్ అడిగాం, మీరు కానీ 8న ప్రమాణ స్వీకారం చేస్తే ఇబ్బంది అవుతుంది అని వారికి చెప్పడానికి వెళితే తాజ్ మాన్సింగ్ దగ్గర నుంచి వారు వెళ్ళిపోతున్నారు, ఏపీ భవన్కి వస్తాను రమ్మన్నారు. ఇవన్నీ కూడా సాక్ష్యాలు. ఏపీ భవన్కి వస్తాను రమ్మన్నారు, వెళ్ళాం సార్, ఒక కాగితాలు అన్నీ ఇచ్చాను. దీనికి నేను ఒక్కనే కాదు, మీలాంటి పత్రికా మిత్రులు, శ్రీనివాస్, ఆంధ్రభూమి, ఈవేళ ఉన్న ఈఎన్సీ వెంకటేశ్వరరావు గారు నాకు గుర్తు తెచ్చారు. ఎందుకు గుర్తు తెచ్చారంటే వాళ్ళు పోలవరం గురించి కిషన్ రెడ్డి ప్రెసిడెంట్గా ఉండగా రాజమండ్రిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టించింది భారతీయ జనతా పార్టీ. కిషన్ రెడ్డికి ఏం చెప్పామంటే, ఏమయ్యా నీకు తెలంగాణ ఎంత అయితే ఆ మీటింగ్లో వెంకయ్య నాయుడు అన్నారు,
నీకు తెలంగాణ ఎంతైతే ముఖ్యమో, కంబైన్ స్టేట్ ప్రెసిడెంట్ అయినా నేనే ప్రెసైడ్ చేశాను ఆ మీటింగ్ ని. 13 జిల్లాల వాళ్ళని పిలిచాం, పిలిచి మీకు తెలంగాణ ఎంత ముఖ్యమో మా రాష్ట్రానికి పోలవరం అంతే ముఖ్యమని వారిని వేడుకున్నాం, మాట్లాడాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వెంకటేశ్వరరావు ఇచ్చారు. ఇవన్నీ చేయడం మూలంగా, భద్రాచలం ఆంధ్రాలో ఉన్నది ఉండాలని మాట్లాడడం మూలంగా నేను మాట్లాడాను. కుంటా ఎలక్షన్కి వెళ్ళి 2013లో నేను తిరిగి వస్తుంటే ఒకసారి లోయర్ సీనియర్ చూశాను, 460 మెగావాట్ల పవర్ జనరేషన్, 30 పైస్ పర్ యూనిట్. నా ముందు రోజు కేసీఆర్ యొక్క మేనల్లుడి వేడ ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ అక్కడికి వచ్చి చూసి వెళ్ళాడు. వాళ్ళ మామయ్యకి చెప్పాడు, 53 తెలంగాణ చాలన్నాడు, 56 తెలంగాణ చాలన్నాడు. అరెస్ట్ అయ్యి ఈస్ట్ గోదావరిలో ఎలాంటి పెద్దలో తెలుసు, ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి మండలాలు నాకు అక్కర్లే తిన్నాడు, భద్రాచలం నాకు అక్కర్లే తిన్నాడు. వాళ్ళ మేనల్లుడి ఎడ్యుకేట్ చేశాను, మామయ్య సీలేర్ ప్రాజెక్ట్ వస్తుంది, 4600 మెగావాట్ల పవర్ ఉంది దాంట్లో, 460 మెగావాట్ల పవర్ ఉంది అందులో, శబరి నది మనకు వస్తుంది, కాబట్టి నువ్వు ఈ మండలాలు కూడా అడగమని టైప్ చేసి పాడేశాడు. సోనియా గాంధీ కాలమని పడిపోయాడు కేసీఆర్. ఇలాంటి సందర్భంలో అది చూడడానికి వెళ్ళిన తర్వాత నా గుండు తరుక్కుపోయి అక్కడి నుంచే నేను మాట్లాడాను. 2013లో ప్రెస్ మీట్ పెట్టాను, భద్రాచలం మా రాష్ట్రానికే ఉండాలి అని అడిగితే నన్ను తెలంగాణ వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయమన్నారు. అప్పటికే నేను జాతీయ కార్యవర్గ సభ్యుడు, నాకేదో ఓట్లు రాలేదు, 600 వచ్చినాయి, 700 వచ్చినాయి. నెగ్గినటువంటి వాడు ఎవడన్నా ఓట్లు లక్షలు వేసలేదు, మీరు అందరు నమ్మి ఎవడన్నా అడిగారా? మా ఓట్ల గురించి మాట్లాడతారా? మా కమిట్మెంట్ అండి ఈ రాష్ట్రానికి కావాల్సిందని నేను ఎందుకు చెప్తున్నా? ఇవన్నీ నేను మాట్లాడడం మూలంగా, ఆ వేళ చేయడం మూలంగా మా పార్టీ ఈ రాష్ట్రం గురించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడడం మూలంగా వెంకటేశ్వరరావు గారు నాతో మాట్లాడారు, ఈవేళ ఉన్న ఏజెన్సీ నాతో మాట్లాడారు, నాకు రికార్డు ఇచ్చారు, నన్ను హైదరాబాద్ పంపించారు. చాలా ప్రమాదంలో ఇరుక్కుంటుంది రాష్ట్రం, పోలవరం అవ్వదు. చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేస్తే పోలవరం అవ్వదు అని చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీరు 8 ప్రమాణ స్వీకారం చేస్తే మన రాష్ట్రానికి పోలవరం కేసీఆర్ కట్టనివ్వడు సార్, నేను ఎక్కడ ప్రెస్లో మాట్లాడలేదు, ఇది మరలా పబ్లిసిటీ అయితే కేసీఆర్ అడ్డుకుంటాడు, అప్పటికి రాజీవ్ శర్మ అక్కడ ఉన్నాడు ఢిల్లీలో. ఇవన్నీ వాస్తవాలు. నేను వెళ్ళి అడగగానే ముఖ్యమంత్రి గారు ఒకసారి ఇలా చూసి సత్తు చంద్ర గారిని పిలిచారు, ఇది కాపీడ్ ఎవిడెన్సెస్ అండి, ఇవన్నీ కూడా చూశారు ఆయన, పిలిచారు. వెంటనే కొప్పుల రాజుతో అందరితో కూడా మాట్లాడారు, ఆవేళ ఢిల్లీలో పెట్టిన వాళ్ళు అందరితో కూడా మాట్లాడారు, మాట్లాడి అది 24, 25, 26 నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. నేను దగ్గరికి వెళ్ళిపోయాను, ప్రమాణ స్వీకారం వచ్చాను జాతీయ కార్యవర్గ సభ్యుడిగా. ఆయన మరలా నాకు ఫోన్ చేశారు, ఏమైనా వేరే ఇంకా రికార్డు ఉంది, నాకు ఒకసారి వెంకటేశ్వర గారితో మాట్లాడించు, అలానే అక్కడున్న ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చేసే వాళ్ళతో మాట్లాడించు అని వారు చెప్తే ఇవన్నీ వార్త మాట్లాడించాను. నేను మెటీరియల్ పంపించాను, నేను ప్రమాణ స్వీకారానికి వెళ్ళాను, ప్రమాణ స్వీకారం అయిపోయింది. అయిపోయిన తర్వాత వీరు వెళ్ళి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని రిక్వెస్ట్ చేసిన తర్వాత వారు వెంటనే దీనికి యాక్సెప్ట్ చేశారు, 27 కేబినెట్లో పెట్టారు, 28 ఆర్డినెన్స్ తీసుకొచ్చేశారు. అరే ఎంత ఎంత శ్రమ పడింది భారతీయ జనతా పార్టీ, మీ అందరు కూడా నేను నమస్కరిస్తున్నా. మేము ఇది రాజకీయాల గురించి కానీ, మాకేదో 4 సీట్లు ఎక్కుతామని కానీ, లేకపోతే ఇక్కడ ఇద్దరు మంత్రులు అవుతారని కానీ, నో, ఇలాంటి ఆలోచన లేదు మిత్రులారా, మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది మా కమిట్మెంట్, ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కమిట్మెంట్ కాదని మీ అందరి ద్వారా నేను మాట మనం చేస్తున్నా. నాకు ఇచ్చిన సమయం కూడా అయిపోయింది. ఏ రాజకీయ పార్టీకి దీంట్లో సంబంధం లేదండి. ఉందేమో అడగండి, ఉందేమో మీరు ప్రశ్నించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉందనుకుంటున్నాం. ఎందుకంటే ఒక్క ఎమ్మెల్యే లేనటువంటి భారతీయ జనతా పార్టీ
ముఖ్యమంత్రి గారు ఎత్తుపోతల పథకం మూలంగా 100 TMC కృష్ణాకి ఇవ్వడం మూలంగా 10,000 కోట్లు పంట పండించామని ముఖ్యమంత్రి గారు నా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎంత గొప్ప విషయం అండి. ఈవేళ 500 TMC వస్తే పోలవరం కంప్లీట్ చేస్తే ఐదు వందల టీఎంసీలకి ముఖ్యమంత్రి గారి గణాంకాల ప్రకారం 50,000 కోట్లు ఒక పంటకి, 50,000 కోట్లు ఒక పంటకి, 50,000 కోట్లు ఒక పంటకి ముఖ్యమంత్రి గారి గణాంకాల ప్రకారం రెండో పంట కూడా పండుద్ది. అంటే మరొక 25,000 కోట్లు, 75,000 కోట్లు తరతరాల ఈ రాష్ట్రానికి ఎల్ల వేళల ఇదే ఉత్తరాంధ్ర జిల్లాలకి సుజల స్రవంతి మూలంగా రాష్ట్రం సస్యశ్యామలమైపోయి గోదావరి గ్రామానికి గోదావరి జలాలు ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్ని ఒక చిక్కుల్లోంచి తొలగించినటువంటి క్రూషియల్ పీరియడ్ నుంచి తొలగించినటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. ఏమి సంబంధం అండి వీళ్ళకి, ఏం మాట్లాడారండి వీళ్ళు? ఆర్డినెన్స్లో భాగస్వామ్యమా? అడగండి వెంకటేశ్వరరావు గారిని, ఎన్సీ వెంకటేశ్వరరావు గారిని. ఈ సత్యాలు ఆ రోజు కానీ ఇది నేను చెప్పకపోతే ఎవరు దీని గురించి పట్టించుకోవడానికి అవకాశం లేదు. ఇంకా కొన్ని విషయాలు మీకు నేను చెప్పలేను, చెప్పకూడదు. అదృష్టం ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, నేను చెప్తున్నా, అదృష్టం ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. మా ప్రయత్నం ఉడతే మా ప్రయత్నం, కానీ ఈ పోలవరం ప్రాజెక్టుకి, ఈ సంక్లిష్టమైనటువంటి ప్రాజెక్టుకి ఇంకొక విషయాన్ని నేను చెప్తాను మీ అందరు కూడా. బిల్లులో 22 దాకా చేయొచ్చు అని ఉందండి బిల్లులో. ఇట్స్ ఎ వెరీ క్రూషియల్ పాయింట్. బిల్లులో 22 దాకా చేయొచ్చు అని ఉంది. టార్గెట్ చేస్తున్నారండి ప్రతిదానికి కూడా 18 ఒకళ్ళు వ్యూహాత్మకంగా వెళుతున్నారు. 18 పోలవరం, 18 పోలవరం, 18 పోలవరం, 18. మీకు అందరు కూడా 22 దాకా టైం ఉంది. మిత్రపక్షమే ఇన్ని సందర్భాల్లో ఇన్ని విషయాలు మీరు వాస్తవాలు చెప్పారే. మీకు ఇంకొక విషయం కూడా ఒక సబ్మిషన్ నేను చెప్తా, అంటే ఇవి ఎలా ఫ్లోట్ చేస్తున్నారు అనేటువంటి విషయాలకి ఇంకొక వివరణ కూడా మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రధానమంత్రిని పిలిచారండి క్యాపిటల్కి, వారు వచ్చారు. ముఖ్యమంత్రి గారు అన్ని నదుల్లో పవిత్ర జలాలు తెప్పించారండి. మిత్రులారా, ఇది మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈ యొక్క సెంటిమెంట్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తున్నారనేటువంటి విషయాన్ని మీకు ఉదాహరణ చెప్తున్నాను నేను. ముఖ్యమంత్రి గారు మంత్రుల్ని పెద్దల్ని పంపించి అన్ని జిల్లాల నుంచి నదుల్లో పవిత్ర జలాలను తీసుకొచ్చారు. దాని పవిత్ర జలాలేనండి అనవలసింది, ఇంకేమన్నా అనాలా? ఆ నదుల నుంచి ఏం తీసుకొచ్చారండి? పవిత్రమైనటువంటి భూమికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొస్తే దాన్ని నేను మట్టండానికి సాహసించనండి. నా ముఖ్యమంత్రి గారు ఇన్ని నదుల నుంచి పవిత్ర జలాలు తీసుకొస్తే దాన్ని నేను మట్టి ఎలా అంటానండి, దాన్ని నీళ్ళు ఎలా అంటానండి? అంత చిన్నగా ఆలోచించి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ తెప్పించారా? ప్రధానమంత్రి ఇంకా రావడం లేదు. ఛానల్ అన్నింటిలో కూడా 100 కోట్లు అనౌన్స్ చేస్తారు, 100 కోట్లు అనౌన్స్ చేస్తారు. ఎవరు చెప్పారు 100 కోట్లు అనౌన్స్ చేస్తారని? పిలిపించి యోజనాబద్ధంగా సెంటిమెంట్లు నిర్మాణం చేయాలని ఇవన్నీ కూడా సత్యాలు చెప్తూ ఒకవైపున, మరోవైపున ఆయన ఎలా వెళ్ళిపోయాడు? మట్టిచ్చాడు, నీళ్ళిచ్చాడు, మట్టిచ్చాడు, నీళ్ళిచ్చాడు. అంటే ప్రధానమంత్రి ఒక నది నుంచి నది జలాలు తీసుకొస్తే అప్ప ఏమన్నారండి? వాళ్ళ పవిత్ర జలాలు తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి గారు. మా గౌరవనీయనైనటువంటి ముఖ్యమంత్రి గారు పవిత్ర జలాలు తీసుకొచ్చారు. నా ప్రధానమంత్రి, మన ప్రధానమంత్రి పవిత్ర జలాలను తీసుకొచ్చి వారి చేతిలో పెడితే ముఖ్యమంత్రికి ఆనంద బాష్పాలు వచ్చేసినాయి, ఆనంద బాష్పాలు వచ్చేసినాయి. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కనెక్ట్ అయిపోయాడు. ఆయన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కనెక్ట్ అయిపోయాడు. కనెక్ట్ అయిపోతే ఆయన ఆనంద బాష్పాలు వచ్చినాయి. ఇది ప్రధానమంత్రి వేదిక మీద చెప్పారు. దాన్ని ఏ విధంగా చిత్రీకరిస్తారండి?
మట్టిచ్చాడు, నీడిచ్చాడు మట్టి. వారైతే వారు తీసుకొస్తే పవిత్ర జలాలు అన్ని నదుల నుంచి తీసుకొస్తే నా ప్రధానమంత్రి కనెక్ట్ అయిపోతే మోడీ మట్టి నీరు మట్టి నీరు ప్రజల ఎక్కించారు. వాస్తవం కాదా? ఆయన ఏమన్నా లక్ష కోట్లు ఇస్తానని ప్రియర్గా ఆయన చెప్పాడా? ఇవన్నీ ఏంటి? యోజనాబద్ధంగా జరుగుతున్నటువంటి అంశాలా కాదా? నేను కొన్నే ప్రస్తావిస్తున్నా, అవసరమైనప్పుడు ఇంకా కూడా చాలా నేను ప్రస్తావించడానికి అవకాశం ఉంది. మిత్రులారా, నేను చెప్పినవన్నీ కూడా వాస్తవాలు. హెల్దీ ఫ్యామిలీ ఫ్రమ్ జ్యోతి ల్యాబ్స్. నేను ప్రధానమంత్రి ముందు చూపుతో మాట్లాడాను. నేను నా ప్రధానమంత్రిని విమర్శిస్తావా? గళ్ళా జయదేవ్ గుంటూరులో ఆవేళ ప్రధానమంత్రిని రాష్ట్రాలు పిలిచి మీరు అవమానిస్తారా? నేను ఆవేళ అడిగాను. చిలకలూరుపేటలో ప్రెస్ మీట్ పెట్టాను, ఒంగోలులో ప్రెస్ మీట్ పెట్టాను. ఇవన్నీ ఆధారాలు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక కియో గురించి చెప్తా. కియో అనేది ప్రధానమంత్రి డేట్ కూడా చెప్తాను. దయచేసి నేను కొద్దిగా మర్చిపోతూ ఉంటాను, నా జ్ఞాపక శక్తి తక్కువ, ఎవరు ఏమి అనుకోకండి. ఇండియా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో సౌత్ కొరియా పర్యటనకు వెళ్లి ప్రధానమంత్రి సౌత్ కొరియా 2015 మోడీ గారు వెళ్లారు. అక్కడ పిఎంతో ఇద్దరు కలిసి ఒప్పందం తీసుకుని 6 ప్రాజెక్టులు ఫైనలైజ్ చేశారు. 6 ప్రాజెక్టులు ఫైనలైజ్ చేశారు. అందులో హుండై కంపెనీ, ఈ హుండై కంపెనీ ఈ కార్లు ఫ్యాక్టరీ ఈవేళ అది కారిడార్లో ఉన్న మూలంగా మెడ్రాసులో పెట్టాలనుకున్నారు. మెడ్రాసులో వాళ్ళకి రాజకీయాలు బాగాలేదు. ఈ కారిడార్ని కూడా భారతీయ జనతా పార్టీ పెట్టింది, మెడ్రాస్ నుంచి బెంగళూరు కారిడార్. ఇన్ని అద్భుతాలు చేస్తే ఒక కారిడార్ పెడితే ఆ కారిడార్లో ఈ యొక్క హుండా కార్లు ఫ్యాక్టరీ వేళ వస్తే కానీ కేంద్రానికి సహాయం లేదని ఈవేళ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు ఏంటండి? నాకు అర్థం కాదండి. ఈ వాస్తవాలు సార్. రెండు వచ్చినాయి ఈ రాష్ట్రానికి. ఇంకో డిఫెన్స్ కంపెనీ వచ్చింది, ఎలక్ట్రికల్ పెద్ద ఈ డిఫెన్స్కి సంబంధించినటువంటి విశాఖపట్నంలో కంపెనీ వచ్చింది. దాంట్లో 20,000 ఉద్యోగాలు వస్తాయి. కేంద్రానికి సంబంధించిన అనేక రకాలైనటువంటి పెట్టాం. 3,000 కోట్ల గురించే ఉద్యమమా? 22 దాకా ఉంటే ఉద్యమమా? 3,000 కోట్ల దాకా ఉంటేనే ఉద్యమమా? ఇన్ని వేల కోట్లు ఇన్ని రోడ్లు వేస్తే ఇది వెనక పంపిస్తారా? వీటిని చెప్పనివ్వరా? దీనికి అవకాశం లేదా మాధ్యమాల్లో? ఆలోచించారు మిత్రులారు. థ్యాంక్ యూ. ఇండికా ఈజీ, సూపర్ ఫాస్ట్, సూపర్ ఈజీ. 18,000 కోట్లు దానికి వస్తాయనేది ఉభయ అధికారులు అనుకున్నారు. దానికి ఏం చేయాలి? హోటల్ సంబంధించి ఇది ఈఏపి, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. దీనికి ఇవ్వాలి ఆ డబ్బు. దీనికి ఇవ్వాలంటే వరల్డ్ బ్యాంక్, ఏషియన్ బ్యాంక్ ఇలాంటి బ్యాంక్ ద్వారా తీసుకురావాలి. అది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అధ్యయనం చేస్తుంది. దేంట్లో పెట్టాలి? ఒకటి ట్రాన్స్ఫర్ ఇవాళ కట్టేది వెనక్కి వెళ్ళిపోయింది వరల్డ్ బ్యాంక్లో వచ్చి. కాకినాడ సామర్లకోట రోడ్డు వెనక్కి వెళ్ళిపోయింది. ఆ వరల్డ్ బ్యాంక్ నుంచి ఏది వస్తాయి అనే దానికి రాష్ట్ర ప్రభుత్వం బాగా అధ్యయనం చేస్తుంది. దీనికి సంబంధించి మొన్న జనవరి 3న ప్రొలాంగ్డ్ డిస్కషన్స్ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక లెటర్ రాశారు జనవరి 3న, ఈ సంవత్సరం జనవరి 3న. ఏమి రాశారంటే, నాకు మీరు హడ్కో నుంచి కానీ, అలానే మరొక సంస్థ ఉంది ఏంటండి నబార్డ్ నుంచి కానీ నాకు ఒకేసారి ఆర్థిక సహాయం చేయించండి అనే విషయాన్ని కేంద్రాన్ని రాశారు. జనవరి 3న రాశారు. ఇది ఫైనల్ షేప్. జనవరి 3న రాస్తే ఈ అప్పు ఇప్పిస్తే కేంద్రం ఎంత అప్పు చేయాలి, రాష్ట్రం ఎంత అప్పు చేయాలి, ఇదో పెద్ద డిస్కషను. ఒక నేనండి 10 లక్షలు ఓఎన్జీసీ నుంచి తీసుకొచ్చానండి. గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం అది కట్టడానికి సంవత్సరం అయింది సార్.
సంవత్సరం అయింది ఒక వర్క్ చేయించడానికి ఇంత లెబోరియస్ ప్రాసెస్ ఉన్నటువంటి ఈ సిస్టంలో దాన్ని మళ్ళా కేంద్రానికి అప్పు పెరగకూడదు, రాష్ట్రానికి అప్పు పెరగకూడదు, దాన్ని మళ్ళా రాష్ట్రానికి అప్పు పెంచడానికి కేంద్రం అంగీకరిస్తున్నట్టుగా ఒక జీవో తయారు చేశారు, మరొక జీవోని తయారు చేశారు, దాన్ని మొన్నే వారు ప్రకటించారు 12 కోట్లే 12,000 కోట్లే ఇస్తామంటున్నారు. కానీ అది ఎక్కడో చోట సెట్ అవుతుందని సుజనా చౌదరి గారే చెప్పారు నాతో, నేను చెప్తున్నాను. నేను చెప్పిన తర్వాత అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న తర్వాత అది ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో 16,000 కోట్లే కదా అని మీరు అనుకుంటే 22 దాకా టైం ఉంది కదా, దానికే అందరూ కూడా ఈ 16,000 కోట్లు ఇవ్వనని అనడం లేదు కదా. ఎప్పుడు ఇస్తారంటే ప్రొసీజర్ తప్ప రెండో ఆలోచన లేదని మీ అందరు కూడా నేను సవినయంగా మనం చేసుకుంటున్నాను. దీనికి అరుణ్ కుమారు మీరు ఏంటో పార్లమెంట్ సభ్యులు 50 అంట, పార్లమెంట్ సభ్యులు 50 అంట, ఏదో ఏంటండి అది అసలు. 22 దాకా టైం ఉంటే ముఖ్యమంత్రి గారు జనవరి 3న లెటర్ రాస్తే ఆయన ఏమన్నారంటే అరుణ్ కుమార్ ఇంకో మాట చెప్పాడు, 60% సాధించాడు, 40% దగ్గర ఇద్దరే తప్పులు ఉన్నాయన్నాడు. ఏంటో తప్పు చెప్పమని సార్, దీని గురించే ప్రత్యేక హోదా ప్యాకేజ్ అనేది డిస్కషన్లో ఉంది, ఇది ఇచ్చి తీరేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీది. దీన్ని కేబినెట్లో ఆమోదించారు, ఎక్కడికి వెళ్తారు కేబినెట్లో ఆమోదించారు, ఎక్కడికి వెళ్తారని నేను అడుగుతున్నా దయచేసి. ఎక్కడ మాకు వేరే అభిప్రాయం లేదు చెప్పండి సార్. అయ్యా మీరు చంద్రబాబు నాయుడిని చెబుతున్నారు, ఆయన లెక్క చెబుతున్నాడు, ఆయన బీజేపీని చెబుతున్నాడు, మీ ఇద్దరు తిప్పుకోవడం వల్ల అల్టిమేట్ గా నష్టపోతున్నది ఏపీ. మీరు ఒక ఏపీకి సంబంధించిన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేయాలని మీరు ఎక్కడ చెప్పలేరా? మీ దగ్గర లెక్కలు ఉన్నాయి, చంద్రబాబు దగ్గర లెక్కలు ఉన్నాయి, ఈ రెండింటి మధ్య కాలక్షేపం మాకు మీడియాకి బాగా ఉంటుంది, కానీ రాష్ట్రం నష్టపోతుంది. ఆ సంగతి ఒక ఏపీ ప్రజలుగా ఏపీకి చెందిన వ్యక్తిగా ఒక తెలుగు వారికి మీకు అర్థం కావట్లేదా? ఎంతసేపు మీరు టీడీపీని కౌంటర్ చేస్తున్నారు తప్ప రాష్ట్రానికి ఏం చేస్తామని చెప్పట్లేదు సార్. దయచేసి మీ అందరినీ కూడా నేను రాష్ట్రానికి ఇన్ని చేశాము, ఇంత కమిట్మెంట్తో పనిచేశాము మా ముఖ్యమంత్రి గారు అన్నది కాదు, కొన్ని 75,000 కోట్లు పోలవరానికి అద్దే అనేకమైన విషయాలు మేము సరిదిద్దాం, 1,000 కోట్లు వస్తాయని చెప్తే మీరు రాష్ట్రానికి ఏమీ చేయలేదు అని మీరు అనుకుంటున్నారు. మీరు ఇంకా కూడా ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా నేను ముఖ్యమంత్రి గారిని కౌంటర్ చేయడం లేదు, వారు చెప్పిన దాన్ని మీకు చదివి వినిపించాను. నేనెందుకు కౌంటర్ చేస్తాను సార్ వారికి, నాకు ఆ స్థాయి ఉందా? వాదా అనేది ఆయన అడిగారు, ఇంకో క్వశ్చన్ అడగమనండి, వేరే క్వశ్చన్ అడగమనండి. హోదా ఏమండి? హోదా రికార్డ్ సార్, హోదా రికార్డా కాదా అనే దానికంటే యాక్ట్లో దాన్ని పెట్టలేదు, కానీ పరిశీలన చేయండి అన్నారు. దాని మీద సీరియస్గా డిస్కషన్ జరుగుతుంది. 16,000 కోట్ల గురించి ఇవ్వడానికి కేంద్రానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని నేను మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటున్నాను సార్. నేను ఇన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, నా స్పిరిట్ని అర్థం చేసుకోండి. నేను ఆంధ్రప్రదేశ్ మీద చిన్న పార్టీ, ఇంత స్పిరిట్తో పనిచేసినటువంటి పార్టీ, మీరు మమ్మల్ని అనాలా? మమ్మల్ని మీరు ప్రశ్నించవచ్చు, కానీ ఈ బాధ్యత ఆ వేళ ఎవరికైనా ఉందా అనేది మీరు దయచేసి ఆలోచించండి సార్. మిమ్మల్ని నేను మొక్కుతున్నానండి, మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము మాకున్న స్థాయిలో మేము ఏం చేస్తాం, ఇవాళ కేంద్రం వచ్చింది ఆయన చెప్పాడు, ఇది వెంకయ్యనాయుడు గారు అడిగిన మూలనే అవుతుందనేది మోడీ గారు చెప్పారు, దాన్ని 14 ఫైనాన్స్ కమిషన్ లో చెప్పాం, 3,000 కోట్లు ఆయన ముఖ్యమంత్రి చెప్పారు. దానికి ఈవేళ ఆ 3,000 కోట్లకి మనం లెక్క చూస్తే 16, 18 మన 16 అన్నారు, ఇప్పుడు 18 అన్నారు, 12కే వస్తున్నారు, అది జరిగి తీరుతుంది. దయచేసి ఎవరు బీజేపీ యొక్క శీలాన్ని దయచేసి శంకించవద్దు. మీరు మామూలుగా కొద్దిగా బీజేపీ గురించి చెప్పలేదు, సిద్ధాంతం గురించి కూడా నేను చెప్పలేదు, జరిగినటువంటి వాస్తవాన్నే నేను ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేశాను. సార్
అది అది నేను ఎవరికి నేను మీరు ఇప్పుడు ఈ దీనికి నిలబడతారా? నేను ఎవరికన్నా ఫోన్ చేశానని అనిపించలేదు కదా. నేను డిపార్ట్మెంట్ కి ఎవరికన్నా నేను ఫోన్ చేశాననే మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించాను. నేను మీకు రెండో ప్రశ్న నేను చెప్తాను. వారు ఏం చెప్పారు? నేను ఫోన్ చేశానని చెప్పారు. నేను ఎవ్వరికి ఫోన్ చేయలేదు, ఇది వాస్తవం. ఏమండి అంటే నేను మామూలుగా మీడియాలోనే చూశాను. నేను ఏమని ఇప్పుడు ఇన్ని నేను ఇన్ని వాస్తవాలు చెప్పిన తర్వాత మీరు కొంతమంది చర్చల్లో ఈ విధంగా చేస్తున్నారు, ముద్దాయిని చేస్తున్నారు అని చెప్పిన తర్వాత మా వాళ్ళు ఏమన్నా స్పిరిట్తో ఎక్కడన్నా దాన్ని పెడితే దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎక్కడన్నా ఎలాంటి పొరపాట్లు ఇక మీద జరగవు, కానీ ఇక మీదట జరగవు. కానీ అడుగుతారు, ఎందుకంటే నేను మాట్లాడాను, వాళ్ళకు కూడా అలాంటి ఆవేదన ఉంటుంది. ఆవేదన ఉందన్న మాత్రాన మీడియాని ఎవరు టచ్ చేయడానికి అధికారం లేదు. ఇది నేను చాలా